హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రూపా ఐఏఎస్ అకాడమీ. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో ఆర్ఆర్బి జేఈకి సంబంధించి మనం ప్రీవియస్ క్వశ్చన్స్ అన్నీ కూడా మనం చేస్తున్నాం కాబట్టి ఈరోజు 20 క్వశ్చన్స్ చూద్దాం. ప్రతిరోజు ఒక 20 క్వశ్చన్స్ మీకు ఆప్షన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. 2000 క్వశ్చన్స్ ఉన్నాయి మన దగ్గర, అలా ఏ ఇన్స్టిట్యూట్లో కూడా గ్యాదర్ చేయరు. ఎక్సెప్ట్ రూపా ఐఏఎస్ అకాడమీ. సో యూటిలైజ్ ఆల్ ది బ్రాంచెస్. రేపు రాబోయే ఎస్ఎస్సి జేఈ కానీ, ఆర్ఆర్బి జేఈ కానీ, ఏఈఏడబ్ల్యూ కానీ అన్నిటికీ ఉపయోగపడతాయి. మీరు నోట్సే రాసుకోవచ్చని చెప్పాను, ఓకేనా? మరి క్వశ్చన్ చూద్దాం ఫ్రెండ్స్. చాలా అద్భుతమైన క్వశ్చన్లు వాళ్ళు డ్రాప్ చేశారు, జూమ్ చేస్తాను మీకు. వేర్ ఈజ్ ద హెడ్ ఆఫీస్ ఆఫ్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఫర్ హ్యాండిక్రాఫ్ట్స్? ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్స్ ప్రతి స్టేట్లో ఉన్నాయి, ఒక 30-40 ఉన్నాయి. కానీ వీడియో ఏమంటున్నాడు, హ్యాండిక్రాఫ్ట్స్ అది ఎక్కడుందట? వారణాసిలో ఉందా, కలకత్తాలో ఉందా, న్యూఢిల్లీలో ఉందా, జైపూర్లో? న్యూఢిల్లీలో ఉంది, వసంత కుంజ్ అనే ప్లేస్లో. న్యూఢిల్లీ వసంత కుంజ్ అనమాట, ఓకేనా? సో అదేవిధంగా మనకి చూద్దాం, వేర్ ఈజ్ ద కన్హా టైగర్ రిజర్వ్ లొకేటెడ్? కన్హా టైగర్ రిజర్వ్ ఒడిషాని ఇచ్చాడు. ఒడిషాలో సిమ్లీపాల్, బైతర్కనిక, సునబెడ ఇవి చాలా పాపులర్ ఎక్కడవి? మనకి ఒడిషాలో అనమాట. అలాగే రెండో ఆప్షన్ మహారాష్ట్ర ఇచ్చాడు. తడోబా నేషనల్ పార్క్ మన తెలంగాణ అనుకునే ఉంటుంది, తడోబా టైగర్ రిజర్వ్ అది. తడోబా సంజయ్, అలాగే సహ్యాద్రి కూడా మహారాష్ట్రని. అలాగే కర్ణాటక అన్షి, బందీపూర్, నాగర్హోల్, అలాగే కుద్రిముఖ్ నేషనల్ పార్క్, ఇవన్నీ కూడా మనకి కర్ణాటకలో ఉంటాయి. మధ్యప్రదేశ్ కన్హా, కునో, ఈ మధ్య చీతాలు అక్కడే పెట్టారు మనకి, నమీబియా నుంచి, ఆఫ్రికా నుంచి, ఇరాన్ నుంచి తీసుకొచ్చి మనకి కునో నేషనల్ పార్క్. బంధవగర్, పన్నా నేషనల్ పార్క్, ఇవన్నీ కూడా మధ్యప్రదేశ్లో ఉంటాయి, ఓకేనా? ఇవి మన ఆంధ్ర మధ్యప్రదేశ్. చూడండి ఎన్ని కవర్ అయినాయో. అలాగే రుస్తోమ్ ఈజ్ ఏ అన్ డాష్ డెవలప్డ్ బై ఇండియాస్ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. ఈ రుస్తోమ్ అనేది అన్మ్యాన్డ్ వెహికల్, ఏరియల్ వెహికల్, వార్ వెహికల్. ఇది నేషనల్ ఏరోనాటికల్ ల్యాబొరేటరీస్, డిఆర్డిఓ కలిపి డెవలప్ చేసాయి అన్నమాట, ఓకే? అలాగే ఫైబర్ గ్రిడ్ ఇంటర్నెట్ సిస్టమ్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై విచ్ చీఫ్ మినిస్టర్ ఇన్ ఇండియా? ఇది చంద్రబాబు నాయుడు. దీంట్లోనే అరెస్ట్ చేశారు ఆయన్ని, మేము కేసు ఫైల్ కూడా అయ్యిందనమాట, ఓకేనా? ఫైబర్ గ్రిడ్కి సంబంధించి. అలాగే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ట్యాక్సెస్ వాజ్ లివైవ్డ్ కలెక్టెడ్ అండ్ రిటైన్డ్ బై ది సెంట్రల్ గవర్నమెంట్? సెంట్రల్ గవర్నమెంటే విధించి, సెంట్రల్ గవర్నమెంటే మనకి వసూలు చేసి అదే ఉపయోగించుకుని, కార్పొరేషన్ ట్యాక్స్. కార్పొరేషన్ జనరల్గా మనకి కార్పొరేషన్ ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ ఎక్కువ ఆదాయం వచ్చే ట్యాక్స్ ఇప్పుడు లేటెస్ట్ బడ్జెట్ ఎకనామిక్ సర్వే ప్రకారం. తర్వాత జిఎస్టీ ఉండి మూడో ప్లేస్లో కార్పొరేషన్ ట్యాక్స్ ఉంది. కార్పొరేషన్ ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ సెంట్రల్ గవర్నమెంటే విధిస్తుంది, సెంట్రల్ గవర్నమెంటే వసూలు చేస్తుంది, కానీ రాష్ట్రాలకు పంచుతుంది, కేంద్రం రాష్ట్రాలు పంచుకుంటాయి అన్నమాట. కానీ కార్పొరేషన్ ట్యాక్స్ కంపెనీ ఆదాయాల పని వేస్తే, కంపెనీ ప్రాఫిట్స్ మీద వేస్తారనమాట, కంపెనీ యొక్క ప్రాఫిట్స్ మీద. సో టర్న్ ఓవర్ పైన కాదు, ప్రాఫిట్స్ మీద, కంపెనీ యొక్క లాభాల పైన వేస్తారు, అది కార్పొరేషన్ ట్యాక్స్. థర్డ్ ప్లేస్లో ఉంది. మనకి ఎక్కువ ఆదాయం వచ్చేది ఇన్కమ్ ట్యాక్స్, తర్వాత జిఎస్టీ. ఇంతకుముందు జిఎస్టీ ఉండేది, ఇప్పుడు పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్, జిఎస్టీ తర్వాత థర్డ్ కార్పొరేషన్ ట్యాక్స్, ఓకే? ఇది లేటెస్ట్గా మారింది, చూసుకోవాలి. అలాగే విచ్ వాజ్ ఇండియాస్ ఫస్ట్ నేషనల్ పార్క్? భారతదేశంలో ఫస్ట్ నేషనల్ పార్క్ ఏది? ఆప్షన్ కాజీరంగా నేషనల్ పార్క్ ఇచ్చాడు, ఇది అస్సాం. వనహాన్ రైనోసర్స్, ఒంటె కొమ్ము కలిగిన కటుముగా ఉంటుంది, వనహాన్ రైనోసర్స్. ముక్కు మీద ఉన్న రెంటుగా రూపాంతరం చెంది అది వెంటుగా మారుతుంది, మన కొమ్ముగా మారుతుంది. జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ ఇది ఉత్తరాఖండ్లో ఉంది, ఉత్తరాఖండ్లో నైనిటాల్ అనమాట. దీన్ని హెయిలీ నేషనల్ పార్క్ అంటాం. 1936లో పెట్టారు ఇది, ఇదే ఫస్ట్ నేషనల్ పార్క్ ఇన్ ఇండియా మన దేశంలో. 1972లో నోటిఫై చేశారన్నమాట. సో అలా గిర్ నేషనల్ పార్క్ ఇది గుజరాత్. ఏషియాటిక్ లైన్స్, ఆసియా సింహాలు రక్షించబడుతున్నాయి, ఏషియాటిక్ లైన్స్ అనమాట. అలాగే కన్హా నేషనల్ పార్క్ ఇది మధ్యప్రదేశ్, కన్హా మధ్యప్రదేశ్, ఇంతకుముందు కూడా వచ్చింది కదా అది, ఓకే? సో ఇది. అదేవిధంగా హూ వాజ్ ద ఫస్ట్ ఇండియన్ బాడీ బిల్డర్ టు విన్ ది మిస్టర్ యూనివర్స్ టైటిల్? మనోహర్ ఐచ్, ప్రేమ్చంద్, మనుతోష్ రాయ్. మనుతోష్ రాయ్కి వచ్చింది 1951లో, మొలో రాయ్ అని ఇచ్చాడు.
సీ ఆన్సర్ ఓకే. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పార్ట్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ది యూనియన్ టెరిటరీస్? పార్ట్స్ మనకి టోటల్ 25 పార్ట్స్ తీసుకుంటే 25 పార్ట్స్లో యాక్చువల్ 22నే. సో పార్ట్ 6th స్టేట్స్ గురించి, పార్ట్ 5th అంటే యూనియన్ గవర్నమెంట్ అన్నమాట, యూనియన్ గవర్నమెంట్. సో అలాగే పార్ట్ 9th పంచాయతీస్, పార్ట్ 4th డిపిఎస్పి, 4th ఏ అంటే ఫండమెంటల్ డ్యూటీస్, పార్ట్ 8th యూనియన్ టెరిటరీస్. చూడండి ఇక్కడ పార్ట్ 8th 239-242 ఆర్టికల్స్, ఇదే మనకి ఆప్షన్ అన్నమాట, యూనియన్ టెరిటరీస్ గురించి వర్తిస్తుంది. ఓకే, హూఆర్ ద ఫస్ట్ పర్సన్ టు అబ్జర్వ్ ఇండివిజువల్స్ సత్యాగ్రహ? మహాత్మా గాంధీ, గోవింద వల్లభ పంత్, సర్దార్ వల్లభాయ్ పటేల్ అండ్ వినోబా భావే. ఆన్సర్ వినోబా భావే. ఈయన భూధాన్ ఉద్యమం కూడా స్టార్ట్ చేసిండు. భూధాన్ 1951లో భూధాన్ ఉద్యమం స్టార్ట్ చేసింది, పోచంపల్లి భూధాన్. అలాగే గాంధీ ప్రీతమ శిష్యుడు అనమాట, ఈయన స్టార్ట్ చేస్తాడు. గాంధీ గురించి తెలుస్తుంది మనకి, గోవింద వల్లభ పంత్ పెద్ద మనుషుల ఒప్పందం, జెంట్లమెన్ అగ్రిమెంట్ ఈయన ఆధ్వర్యంలో జరిగింది, అప్పుడు హోమ్ మినిస్టర్ అనమాట. ఆంధ్ర తెలంగాణ జెంట్లమెన్ అగ్రిమెంట్ జరిగినప్పుడు ఎవరు హోమ్ మినిస్టర్? గోవింద వల్లభ పంత్. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఐరన్ మ్యాన్ అంటాం. కెవాడియా అనే ప్లేస్లో నర్మదా నది ఒదిలో ఈయన యొక్క స్టాచ్యూ ఉంది. ఓకేనా? సో ఆయన ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా, సర్దార్ వల్లభాయ్ పటేల్. ఓకే, హూ ఆర్ ద ఫస్ట్ ఇండియన్ ఫుట్బాలర్ టు రిసీవ్ ది అర్జున్ అవార్డు? 1961లో పీకే బెనర్జీ అర్జున్ అవార్డు వచ్చింది అనమాట, 1961లో. ఓకే, వాట్ ఈజ్ ఆర్కిమిడిస్ డిటర్మైన్డ్ ఆఫ్టర్ డిస్కవరింగ్ ది ఆర్కిమిడిస్ ప్రిన్సిపల్స్? మనం చిన్నప్పుడు చదువుకున్నాం, ప్యూరిటీ ఆఫ్ గోల్డ్ ఇన్ ది కింగ్స్ క్రౌన్. రాజుగారు ఆర్డర్ ఇస్తాడు, నా బంగారం మేలుందా కాదా, అంటే క్వాలిటీయా కాదా. మరి క్వాలిటీ కాదా తెలవాలంటే అప్పట్లో టెక్నాలజీ లేదు కదా, క్వాలిటీ ఆఫ్ బంగారం ఇవ్వమని అడుగుతాడు అనమాట. అప్పుడు నేను చెప్పగలనని, సింపుల్, రెండు కలిసి ఒక దాంట్లో వేస్తే క్వాలిటీ ఆఫ్ గోల్డ్ ఉందనుకోండి, ఎక్కువ డిస్ప్లేస్మెంట్ అవుతుంది వాటర్. సో దీని ఆధారంగా ఆయన కనిపెట్టడం జరిగింది, ఏ ప్యూరిటీ ఆఫ్ గోల్డ్ ఇన్ ది కింగ్స్ క్రౌన్. ఓకే, సో అదేవిధంగా ఇన్ విచ్ సిటీ వాజ్ ద 10th బయనియల్ ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ అండ్ కాన్ఫరెన్స్ ఇండియన్ కెమ్ 2018 వాజ్ హెల్డ్ అని ఇచ్చాడు. ఇది ఆన్సర్ ముంబై, అప్పట్లో కరెంట్ అఫేర్ తీసేసేయండి. రాజా రవివర్మ వాజ్ ద ఫేమస్ ఇన్ ది ఫీల్డ్ ఆఫ్? ఆయన పెయింటింగ్స్, చిత్రాలు, అలాగే అమిన్ దీవ్ అండ్ మిన్కాయ్ దీవులు, అమిన్ని దీవ్స్ అనమాట, ఈ రెండు కూడా లక్షాదీవ్స్లో పార్ట్, కోరల్ రీఫ్స్, లక్షాదీవ్స్, లక్షాదీవ్స్లో పార్ట్ కోరల్ దీవ్స్ అనమాట. ఓకే, ద సెకండ్ మోస్ట్ అబౌండెంట్ ఎలిమెంట్ ఇన్ ది ఎర్త్ క్రస్ట్, భూమి లోపల ఉన్న ఎలిమెంట్స్లో మోస్ట్ అబౌండెంట్ సెకండ్ అంటున్నాడు. ఫస్ట్ ఆక్సిజన్, సెకండ్ సిలికాన్, థర్డ్ అల్యూమినియం, ఫోర్త్ ఐరన్, సిక్స్త్ కాల్షియం. ఇంకో కోడ్ పెట్టాను, మొజాయిక్, ఎం ఏమి లేదు, మొజాయిక్ సింపుల్ కోడ్ అనమాట, సీరియల్ వచ్చేస్తుంది, సింపుల్ కోడ్లో మీకు సీరియల్ వచ్చేస్తుంది, మొజాయిక్. ఓకేనా, చాలా ఇంపార్టెంట్ కోడ్ అది. ఓకే, ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సిటీస్ హ్యాస్ ఇస్రో లాంచ్డ్ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ సెంటర్ ఇన్ 2019? ఇది గగన్యాన్ కోసమని బెంగళూరులో క్రియేట్ చేశారనమాట, గగన్యాన్ కోసం హ్యూమన్ ఫ్లైట్ సెంటర్. ఓకేనా, విచ్ ప్లానెట్ ఈస్ కాల్డ్ ద మార్నింగ్ స్టార్ ఆర్ ఈవినింగ్ స్టార్? చూడండి మనకి ఇది సన్ కదా, ఈ సన్కి మెర్క్యూరీ, వీనస్, ఎర్త్, మార్స్, జూపిటర్, ఇవి. ఇక్కడ జూపిటర్ ఇచ్చాడు, ఇది ఒకటి చూద్దాం. ఇక్కడ మెర్క్యూరీ బుధుడు సన్కి దగ్గరగా ఉన్నాడు అనమాట, కానీ అట్మాస్ఫియర్ లేదు, లేదా హాట్గా ఉంటుండే. వీనస్ ఇది CO2 ఇక్కడ 95% ఉంది, అందుకని భగభగ మండుతుంటుంది, మార్నింగ్ స్టార్, ఈవినింగ్ స్టార్ అంటుంది దీన్ని. వీనస్ శుక్రుడు అనమాట, మార్నింగ్ స్టార్ అండ్ ఈవినింగ్ స్టార్ అంటాం వీనస్. ఎర్త్ మనం అంటున్నాం, మార్స్, దీన్ని మంగళయాన్ పంపించడం, ఇక్కడ వరకు రాకీ ప్లానెట్స్ అంటారు, రాకీ ప్లానెట్స్. ఈ జూపిటర్ లార్జెస్ట్ ప్లానెట్, ఇక్కడ నుంచి వీటిని గ్యాసియస్ ప్లానెట్స్ అంటారు, అంటే జూపిటరు గ్యాసియస్ ప్లానెట్ అనమాట. ఓకేనా, అతిపెద్ద గ్రహం అదే. ఓకే,
విచ్ ఆఫ్ దిస్ ఈజ్ నాట్ ఏ టర్మ్ యూజ్డ్ ఇన్ టెన్నిస్? స్లామ్ డంక్, డ్యూస్, సెకండ్ సర్వ్, వాలీ, ఇవన్నీ టెన్నిస్లో వాడతారు. స్లామ్ డంక్ మాత్రం బాస్కెట్బాల్లో వాడతారు. ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అవార్డ్స్ వర్ రిసీవ్డ్ బై విరాట్ కోహ్లీ అండ్ మీరాబాయ్ చాను ఇన్ సెప్టెంబర్ 2018 అని ఇచ్చాడు. అది రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు వచ్చినప్పుడు. ఇప్పుడు లేటెస్ట్గా మొన్న రాజీవ్ గాంధీ ఖేల్ రత్న లాస్ట్ ఇయర్కి సాత్విక్ సాయి రాజా, రంకిశెట్టి, చిరాగ్ శెట్టి ఇద్దరికి వచ్చింది బ్యాడ్మింటన్లో. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. ఓకేనా? ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సిటీస్ ఈజ్ ద సెంట్రల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లొకేటెడ్? కటక్, ఒడిషాలో. ఇక్కడ ఉందన్నమాట ఒడిషా. హైదరాబాద్లో డిఆర్ఆర్, డైరెక్టరేట్ ఆఫ్ రైస్ రీసెర్చ్, హైదరాబాద్లో ఉంది. ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ మనీలా, ఫిలిప్పైన్స్. ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ మనీలా ఫిలిప్పైన్స్లో ఉంది. మనీలా ఫిలిప్పైన్స్లో ఉంది. ఓకేనా? సో అది ద ఇండియన్ ఎకానమీ కెన్ బి మోస్ట్ అప్రాప్రియేట్లీ డిస్క్రైబ్డ్ యాజ్ ఏ డాష్ ఎకానమీ. సోషలిస్టు, సోషలిస్ట్ ఎకానమీ అంటే ప్యూర్ గవర్నమెంట్ అనమాట. క్యాపిటలిస్ట్ ఇట్ అంటే మన ప్యూర్ మనకి ప్రైవేట్. సోషలిస్ట్ ప్యూర్ గవర్నమెంట్. ఇప్పుడు చైనా ఉందనుకోండి, ప్యూర్ గవర్నమెంట్. క్యూబా ప్యూర్ గవర్నమెంట్. రష్యా ప్యూర్ గవర్నమెంట్. రష్యా, వీటిని సోషలిస్టిక్ కంట్రీస్ అంటారు. మరి క్యాపిటలిస్టిక్, క్యాపిటలిస్టిక్. క్యాపిటలిస్టిక్లో యూకే, అమెరికా, ఈ క్యాపిటలిస్టిక్ అనమాట. ప్యూర్ గవర్నమెంట్, ప్యూర్ గవర్నమెంట్, ప్యూర్ ప్రైవేట్, మన రెండు మిక్స్డ్. సో ఇండియన్ ఎకానమీ అది మిక్స్డ్ ఎకానమీ అనమాట. ఓకేనా? సో ఇక్కడ యాక్టివిటీస్ అన్నీ ప్రైవేటు, ఇక్కడ గవర్నమెంట్ ఉంటుంది యాక్టివిటీస్ అన్నీ. మనం రెండు కాదు, మధ్యలో ఉన్నాం. అందుకని హ్యాస్ బీన్ డెవలపింగ్, ఇది అభివృద్ధి చెందుతూ ఉందాం మనకి. ఓకేనా? సో ఇది ఫ్రెండ్స్ మనకి కొన్ని ఇంపార్టెంట్వి ఇక్కడ. అలాగే ఇక్కడ చూద్దాం ఒకసారి, ఈ క్వశ్చన్ చూడండి. ఖాండ్వి ఈజ్ ఏ డెలికసీ, డెలికసీ ఆఫ్ విచ్ స్టేట్ ఆఫ్ ఇండియా? ఇది ఫుడ్ అనమాట. అది మహారాష్ట్రది. ఇది దైవాడు అంటాం కదా, అది అనమాట. ఓకేనా? ఖాండ్వి అనమాట. ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ హ్యాస్ అవార్డెడ్ నరేంద్ర మోడీ హ్యాస్ ద ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ ది అపోజిల్? ఇది రష్యా ఇచ్చింది, మన కూడా ఇచ్చింది. అప్పుడెప్పుడు వచ్చింది, మన ఇచ్చింది అనమాట. ఓకేనా? సో అలాగే నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాజ్ సెటప్ 52లో. ఈ 52లో ఫ్యామిలీ ప్లానింగ్ ఫస్ట్ మనమే వరల్డ్లో. లోక్సభ, రాజ్యసభ, అలాగే మనకి ఫారెస్ట్ పాలసీ, ఫస్ట్ ఫారెస్ట్ పాలసీ అన్నీ 52లోనే. చాలా ఇంపార్టెంట్ ఇయర్ అనమాట. ఫస్ట్ కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, ఇవన్నీ కూడా అప్పుడే. ఓకేనా? సో ఇది ఫ్రెండ్స్ మనకి 20 క్వశ్చన్స్ కూడా. సో అదేవిధంగా మనకి 6వ తారీఖున ఈ నెల అంటే ఎల్లుండి బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఆర్ఆర్బీ జేఈ కావచ్చు, ఎస్ఎస్సీ కావచ్చు, ఏడబ్ల్యూజీఏఈ కావచ్చు, బోత్ ఆంధ్ర తెలంగాణ. ఆఫ్లైన్ ఇంటర్డెస్ క్యాండిడేట్స్ మీరు రూపక నెంబర్కి కాల్ చేయొచ్చు. సో ఎర్లీ బర్డ్ గ్యాదర్స్ మోర్ ఫుడ్. జనరల్ స్టడీస్ అనేది స్లోలీ పెనిట్రేట్ చేయాలి. అలా అయితేనే మీకు ఫీల్డ్లో నిలబడగలరు అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? సో థ్యాంక్ యూ వెరీ మచ్.